బాలీవుడ్ లో రెండు సినిమాలకు 1000 కోట్ల చరిత్ర ఉంది. బాలీవుడ్ కి దంగల్, పఠాన్, జవాన్ తో ఆ కోరిక తీరింది. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీకి 2తో 1000 కోట్ల డ్రీమ్ సాధ్యమైంది. కానీ కోలీవుడ్ కి మాత్రం 1000 కోట్ల కలలానే మిగిలిపోయింది. మరి రజనీ, కమల్, సూర్య, విజయ్ ఇలా వీళ్లలో ఎవరు ఈ కలను నిజం చేయబోతున్నారు? జైలర్, విక్రమ్, లియో మూడు కూడా పాన్ ఇండియా లెవెల్లో బాగానే ఆడాయి. కానీ ఏది కూడా 500 కోట్లకు మించి వసూళ్లు రాబట్టలేదు. 1000 కోట్ల కోలీవుడ్ కల తీరలేదు. టాలీవుడ్ కి మాత్రం బాహుబలి 2, ట్రిపులార్, కన్నడకి KGF 2, హిందీకి దంగల్తో ఇలాంటి కల ఎప్పుడూ నెరవేరింది. అదే తమిళ తంబీలను ఫ్రస్ట్రేట్ చేస్తోంది. పఠాన్, జవాన్ కూడా 1000 కోట్లు రాబట్టిన హిందీ మూవీసే. యానిమల్ కొంచెంలో మిస్ అయింది, కానీ అది కూడా 1000 కోట్లకు చేరువైన మూవీనే. ఇలాంటి ఛాన్స్ కూడా తమిళ సినిమాలకు దక్కలేదు. పొన్నియన్ సెల్వం 2 భాగాలు 300 కోట్ల నుంచి 400 కోట్లు రాబట్టాయి, కానీ 1000 కోట్ల సినిమాలుగా మాత్రం మారలేదు. ఇక లోకేష్ కనకరాజ్ మేకింగ్ లో రజనీకాంత్ చేస్తున్న సినిమానైనా 1000 కోట్ల మూవీగా మారుతుందేమో అన్న అంచనాలున్నాయి. అదే జరిగితే 1000 క్రోర్స్ క్లబ్ లో కోలీవుడ్ కూడా చేరుతుంది. శంకర్ మేకింగ్ లో కమల్ హాసన్ చేసిన భారతీయుడు 2 మూవీ ఒకప్పటి భారతీయుడులాని ఆడితే 1000 కోట్లనే మించే ఛాన్స్ ఉంది. కానీ సీక్వెల్స్ విషయంలో శంకర్ లెక్కలు తప్పుతున్నాయి. రోబో ఆడినంత రోబో 2 ఆడలేరు. అందుకే భారతీయుడు 2కి 1000 కోట్ల సీన్ ఉందనుకునే పరిస్థితి లేదు. మణిరత్నం డైరెక్షన్ లో కమల్ హాసన్ చేసిన నాయకుడు లాంటి సినిమా ఇప్పుడు పడితే అది దంగల్, బాహుబలి 2నే మించే ఛాన్స్ ఉంది. కానీ అప్పటి కాలం వేరు, ఇప్పుడు అదే మూవీ తీసినా అంతగా ఆడుతుందనే గ్యారంటీ లేదు. కాకపోతే సేమ్ కాంబినేషన్ లో థగ్ లైఫ్ రాబోతోంది. మరి అదైనా 1000 కోట్ల కోలీవుడ్ కలని నెరవేరుస్తుందా అంటే ఖచ్చితంగా చెప్పలేము. సూర్య 400 కోట్ల పైన ఖర్చు చేసిన ప్రయోగం కంగువ. కాలంలో ప్రయాణించడం, అలానే రాజులు, రాజ్యాలతో పాటు ఆధునిక మానవ జీవితం, ఇలా 2 టైమ్ లైన్స్ లో కథ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. బింబిసార స్టైల్లో పాన్ ఇండియా మూవీ రెడీ చేశారు. మరి ఇదైనా 1000 కోట్ల కోలీవుడ్ కలని నిజం చేస్తుందా అంటే కేవలం ఆశపడటం తప్ప 60 తంబీలు చేసేదేం లేరు. విక్రమ్ తో పారంజిత్ తీసిన మూవీ తంగ్లాన్, ఇది ఈ నెలలోనే రావాలి, కానీ వాయిదా పడింది. గ్రాఫిక్స్ వర్క్ కి మరో 3 నెలల టైం పట్టేలా ఉందని తెలుస్తోంది. ఎంత టీజర్ పేలినా ఇలాంటి మూవీస్ 1000 కోట్ల క్లబ్ లో చేరుతాయనే హోప్స్ తక్కువే.